అమెరికా నుంచి ఆంధ్ర వరకు థియేటర్లను షేక్ చేసిన చిత్రం అఖండ. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపానికి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు అభిమానులు బసవన్నలా రంకలేస్తున్నారు. మరి బాలయ్య మరోసారి త్రిశూలం పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన బాగుంది కదా. అఖండ నిర్మాతలు ఈ ఆలోచనని మెటీరియలైజ్ చేయబోతున్నారా? అఖండకి సీక్వెల్ ఉంటుందా? ఇన్ని సందేహాలెందుకు? ఈ న్యూస్ చూసేయండి. అమెరికా నుండి ఆంధ్ర వరకు థియేటర్లను షేక్ చేసిన చిత్రం అఖండ. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపానికి తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు అభిమానులు బసపన్నలా రంకెలేస్తున్నారు. మరి బాలయ్య మరోసారి త్రిశూలం పడితే, అఖండకు సీక్వెల్ వస్తే, సినీ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఇటీవల విడుదలైన చిత్రం అఖండ విడుదలైన తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ రికార్డులను బద్దలగొడుతుంది. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందా? సినిమా క్లైమాక్స్లో ఈ జన్మకి శివుడే నాకు తండ్రి, ఆ లోకమాతే నాకు తల్లి అంటూ అఖండ తన బంధాలన్నింటినీ తెంచుకుని వెళ్ళిపోతాడు. కానీ వెళ్లే ముందు సినిమాలో కీలకమైన మరో పాత్ర అయిన మరో బాలకృష్ణ కూతురికి మాట ఇస్తాడు. నీకు ఆపద వచ్చినప్పుడు నేను ముందు ఉంటాను అని చెబుతాడు. దీంతో సీక్వెల్ని తెరకెక్కిస్తే ఈ మాట ఆధారంగా పాపకు మరో సమస్య రావడం, అఖండ పునరాగమనం చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. సీక్వెల్లో పాప కోసం అఖండ మళ్ళీ రావడంలో ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, కానీ అదే సీక్వెల్ అయితే మరి బాలయ్యే ఆదేశిస్తాడా, బోయపాటి ముందుకొస్తాడా, మరో అఖండ జాతరకు ఎప్పుడు తెరలేస్తుందో వేచి చూడాల్సిందే.